Hi, hello everyone. Welcome back to our channel, Shadow Boxing Studio. And again, I welcome back you all to episode of Health Tips. And మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం త్వరగా. వెళ్ళే ముందు ఒక చిన్న మాట, మీరు ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు, coach_Vishnu. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అట్లాగే టెలిగ్రామ్ మన ఛానల్లో కూడా జాయిన్ అయిపోవచ్చు, దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ చేస్తే నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. వితిన్ 24 hours నేను మీకు తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ అట్లాగే నేను సమ్మర్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాను. May 1st to 31st వరకు కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ క్యాంప్, ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రైనింగ్ క్యాంప్ అనమాట. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరూ చేయలేదు. అట్లా చేసిన సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆ సర్టిఫికేట్స్ తోటి మీరు ఓన్గా కిక్ బాక్సింగ్ క్లాసెస్ అనేవి రన్ చేసుకోవచ్చు. ఓకే, చలో ఈరోజు మనం హెల్త్ టిప్స్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన హెల్త్ టిప్స్ వీడియోలో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి కెఫిన్ మీద, టీ ఆర్ కాఫీ తాగడం వల్ల లాభాలేంటి నష్టాలేంటి చూద్దాం. నార్మల్గా మనందరికి తెలిసింది ఏంటంటే కాఫీలో కెఫిన్ ఉంటుందని, కానీ టీలో కూడా ఆ కెఫిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది చాలా మందికి తెలియదు. అసలు ఇప్పుడు ఈ కెఫిన్ వల్ల లాభం ఏంటి నష్టం ఏంటో కూడా తెలుసుకుందాం. అందరూ కెఫిన్ తాగడం వల్ల, కాఫీ కానీ టీ తాగడం వల్ల మనకి ఎనర్జీ ఇస్తుందని చాలా మంది దాన్ని ఎక్కువ అమౌంట్లో రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు. బట్ అది నిజంగానే మనకి ఎనర్జీ ఇస్తుందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా ఏంటంటే మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు బాడీ అలసిపోతుంది. బాడీ అలసిపోతుంది మన బాడీకి ఎట్లా తెలుస్తుందంటే మనకు ప్రతి ఒక్కటి బ్రెయిన్ మనకి పంపించాల్సి ఉంటుంది సిగ్నల్స్. అది బ్రెయిన్కి ఎట్లా తెలుస్తుంది అంటే కనుక బ్రెయిన్లో కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. అడినోసిన్ అనేది ఒక కెమికల్ ఉంటుంది. ఈ రిసెప్టార్స్లో అడినోసిన్ అనే కెమికల్ యొక్క వచ్చి కూర్చుంటేనే మనకి బాడీ అలసిపోతుంది అనేది తెలుస్తుంది అనమాట. కానీ ఈ కాఫీ టీలో ఎక్కువ అమౌంట్లో కెఫిన్ ఉండటం వల్ల ఈ కెఫిన్ ఏం చేస్తుందంటే కెఫిన్ స్ట్రక్చర్, అడినోసిన్ అనే స్ట్రక్చర్ రెండు ఒకేలాగా ఉంటాయి. నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కెఫిన్ అనేది అడినోసిన్ అనే ప్లేస్లోకి వెళ్ళి ఆ రిసెప్టార్స్లోకి వెళ్ళిపోయి కూర్చుని పోతుంది. ఈ కూర్చుని పోవడం వల్ల బ్రెయిన్కి సిగ్నల్స్ పంపించాం అనమాట, ఎనర్జీ ఇంకా అయిపోలేదు ఏమో అనుకొని, మనం ఇంకా ఎక్కువ ఎనర్జీ మనకి వచ్చిందేమో అనుకొని ఫీల్ అయిపోతుంటాం. కానీ నిజానికి మనకి ఎనర్జీ రాదు, ఎందుకంటే ఆ బాడీ అలసిపోవడానికి వచ్చే సిగ్నల్స్ అనేవి వెళ్ళకుండా ఈ కెఫిన్ వెళ్ళిపోయి అక్కడ కూర్చోవడం వల్ల మనం త్వరగా అలసిపోం. అందువల్ల మనం ఎక్కువ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ కెఫిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ కెఫిన్ అనేది ఒక మత్తు పదార్థం లాంటిది అనమాట. కొన్ని రోజులు అలవాటు పడితే రెగ్యులర్గా రోజు తీసుకోవాల్సింది అనిపిస్తుంటారు, లేకపోతే తలనొప్పి ఇట్లాంటివి వచ్చేస్తాయి. మామూలుగా చాలా మంది నిద్ర రాకుండా ఎక్కువ కాఫీ టీ తీసుకుంటూ ఉంటారు. ఇది ఒక మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది ఇద్దరికి. ఎట్లా అంటే మనం డైలీ కాఫీ కానీ టీ కానీ తాగుతాం, అది మార్నింగ్ టైమ్స్లో తాగితే ప్రాబ్లం లేదు. అదే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ నైట్లో కానీ తాగితే ఏమవుతుందంటే మనకి నైట్ నిద్ర పట్టడానికి టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే మన బాడీలో కెఫిన్ అనేది 8 hours యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. సో మనకి ఏంటంటే నిద్ర సరిగ్గా త్వరగా రాదు. కావాలంటే చాలామంది గమనించి చూడండి, వాళ్ళకి దానికి ఎందుకు నిద్ర రాదనేది తెలియదు, బట్ వాళ్ళు రెగ్యులర్గా ఈవినింగ్ కాఫీ తీసుకుంటూ ఉంటారు. ఓకేనా? సో నా బెటర్ సజెషన్ ఏంటంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో, ఈవినింగ్ షిఫ్ట్లో కానీ నైట్ షిఫ్ట్లో కానీ కాఫీ టీ తాగడం ఆపేయండి. దాని బదులు మీకు ఏదైనా కావాలంటే వేడివేడి పాలు తాగండి. ఓకేనా? అట్లాగే ఈ కెఫిన్ ఎందులో ఉంటుందంటే ఓరియో బిస్కెట్స్లో ఉంటుంది, కాఫీ టీయే కాకుండా అండ్ కూల్ డ్రింక్స్లో ఉంటుంది, అండ్ మినీ చాక్లెట్స్లో కూడా ఉంటుంది. దయచేసి కెఫిన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కెఫిన్ అనేది ఒక మత్తు పదార్థం లాంటిది. మీరు దానికి అలవాటు పడ్డారంటే ఇంకా రోజు తీసుకుంటూనే ఉంటారు, మీకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రైజ్ అవుతూ ఉంటాయి. ఓకే, Tip number 2, మీరు ఏదైనా వర్క్ కానీ వర్కౌట్ కానీ లేదా ఏదైనా పని కానీ మీరు నేర్చుకుంటున్నా, చదువుతున్నా, చెప్తున్న ఏ పనైనా సరే మినిమం 45 నుండి 60 నిమిషాలు, అంటే గంట లోపల మాత్రమే చేయండి. ఎందుకంటే ఈ గంట తర్వాత మీరు ఏ వర్క్ చేసినా, ఏ వర్కౌట్ చేసినా కానీ బ్రెయిన్లో స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అవటం వల్ల మీరు ఆ తర్వాత ఏ వర్క్ చేసినా, ఏది నేర్చుకోవాలన్నా, ఏది ట్రై చేద్దామని చేసినా మీ బ్రెయిన్ దానికి యాక్టివ్గా రెస్పాండ్ అవ్వదు. ఓకేనా? ఎందుకంటే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయిపోయి మీరు బాడీ దాని మీద ఇరిటేషన్ వచ్చేస్తుంది. అందుకని కావాలంటే చూడండి, మన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ స్టడీ ఒక క్లాస్ వచ్చేసరికి ఒక పీరియడ్ మినిమం 45 మినిట్స్ ఉంటుంది, లేకపోతే మహా అయితే ఒక 1 hour ఉంటుంది, అంతకు మించి ఉండదు. ఓకేనా? ఇదే పాయింట్ అక్కడ అప్లికబుల్ అవుతుంది. అట్లాగే జిమ్స్లో కూడా, చాలా జిమ్స్లో, పెద్ద పెద్ద హైటెక్ జిమ్స్లో, పెద్ద పెద్ద సిటీస్లో కూడా జిమ్స్ 1 hour మాత్రమే పర్మిషన్ ఇస్తారు వాళ్ళు వర్కౌట్స్ చేసుకోవడానికి. ఎందుకంటే కనుక ఆ 1 hour తర్వాత సేమ్ ఇట్లాగే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యి వాళ్ళు చేసినంత వేస్ట్ అయిపోతుంటుంది కాబట్టి. సో ఈ టిప్ ద్వారా మీరు తెలుసుకుంది ఏంటంటే
ఏదైనా సరే పని మినిమం 45 నిమిషాల నుంచి గంట లోపల చేయండి. ఆ తర్వాత వర్క్ చేంజ్ చేయండి, లేదా కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకొక వర్క్ స్టార్ట్ చేయండి, కానీ మళ్ళీ అదే వర్క్ ముట్టుకోవద్దు. ఓకే. టిప్ నెంబర్ 3, ఒకవేళ మీకు ఎప్పుడైనా మీరు అనుకోకుండా కానీ ఏదైనా సరే సిచ్యువేషన్స్ లో మీ జాయింట్ బోన్స్ కానీ ఫ్రాక్చర్స్ అయితే కనుక, మైన్యూట్ ఫ్రాక్చర్స్ అయినా ఏదైనా సరే పెద్ద పెద్ద ఫ్రాక్చర్స్ అయితే కనుక, మీరు ఏం చేస్తారంటే ఆ టైంలో డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తో పాటు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ని ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీ బోన్స్ చాలా త్వరగా హీల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అందులో కొన్ని టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఐఎమ్ సారీ టు సే, ఆ ఎంజైమ్స్ పేరు అనేది నేను మర్చిపోయాను, నాకు ఎక్కడ ఆన్లైన్ లో కూడా ఇప్పుడు దొరకలేదు. అండ్ నాకు ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్థోపెడిషన్ డాక్టర్ చెప్పారు, ఈ ఎంజైమ్స్ వల్ల బోన్ చాలా త్వరగా హీల్ అవుతుందని చెప్పారు. ఇట్లాగే మేము రీసెంట్ గా ఒక డాక్టర్ సర్జరీ చేయించాం, ఒక నేను రెస్క్యూ టీమ్ కాబట్టి. సో ఆ డాక్టర్ కూడా మేడం అట్లాగే చెప్పారు, ఆ బోన్ త్వరగా హీల్ అవడానికి నాన్ వెజిటేరియన్ ఎక్కువ పెట్టను అన్నారు. కానీ కావాలంటే చూడండి, బీఫ్ తినే వారిలో ఎక్కువ వాళ్ళు బోన్ ఫ్రాక్చర్స్ అయినా కానీ అంత త్వరగా అవ్వో, ఒకవేళ అయినా కానీ చాలా త్వరగా హీల్ అవుతుంది. సో సేమ్ ఇక్కడ కూడా అదే అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా సరే బోన్ ఫ్రాక్చర్స్ జరిగినా కానీ, చిన్న చిన్న ఏవైనా ఫ్రాక్చర్స్ జరిగినా కానీ, ఎక్కువ అమౌంట్ లో నాన్ వెజిటేరియన్ తీసుకోవడం ట్రై చేయండి. ఓకేనా. ఫోర్త్ టిప్, ఈ టిప్ మీకు సమ్మర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే సమ్మర్ వచ్చింది కదా అని చెప్పేసి గ్లూకోన్ డి వాటర్ కానీ, గ్లూకోజ్ కానీ ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటారు. కూల్ డ్రింక్స్ కానీ, చల్లటి జ్యూసెస్ కానీ ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటారు. ఇట్లాంటి గ్లూకోన్ డీలో ఏంటంటే చాలా మంది ఏమంటారు వాటి వల్ల ఎనర్జీ వస్తుంది అంటారు. నిజమే, ఎనర్జీ అనేది ఉంటుంది. ఎనర్జీ అంటే ఏంటి? జస్ట్ లైక్ క్యాలరీస్, జస్ట్ నథింగ్ బట్ క్యాలరీస్. నేను మీకు పాత వీడియోలో కూడా చెప్పాను, ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ ని దాన్ని కాలిస్తే ప్రొడ్యూస్ చేసే ఎనర్జీయే క్యాలరీస్ అనమాట. ఈ గ్లూకోన్ డి వల్ల నిజంగా బాడీకి క్యాలరీస్ అందుతాయి, ఎనర్జీ అనేది అందుతుంది, బట్ నీరసం అనేది పోదు. ఒకవేళ మనిషి ఎవరైనా సరే నీరసంగా అనిపిస్తే గనక, మీకు కానీ ఎవరికైనా సరే నీరసం అనిపిస్తే గనక, వెంటనే వాళ్ళకి ఉప్పు కలిపిన నీళ్లు లేదా మజ్జిగ, మజ్జిగలో మనం నార్మల్ గానే ఉప్పు వేసుకుంటాం, ఉప్పు కొద్దిగా లైట్ అమౌంట్ కొంచెం ఎక్కువ వేసేసి వాళ్ళకి మజ్జిగ ఇవ్వండి. మజ్జిగ ఏంటంటే సాల్ట్, మజ్జిగలో మనం వేసి సాల్ట్ కాబట్టి, సాల్ట్ ఏంటంటే సాల్ట్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రోలైట్స్, బాడీకి ఎలక్ట్రోలైట్స్ అందుతాయి, ఎలక్ట్రోలైట్స్ వల్ల నీరసం అనేది పోతుంది. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు మనకి నీరసం అనిపించినప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తాం, ORS తాగుతాం. ఓకేనా. బయట మెడికల్ షాప్స్ దొరుకుతాయి, 30 రూపీస్ బాటిల్ కానీ ఇట్లా ప్యాకెట్స్ ఉంటాయి, ఆర్ఎల్ చిన్న చిన్న సాచెట్స్ ఉంటాయి, మనం వాటర్లో కలుపుకొని తాగుతాం. లేదా మనకి లూజ్ మోషన్స్ అయినా కానీ, బాడీ డిహైడ్రేట్ అయినా కానీ, ఎందుకో తెలుసా, ఆ ORS లో ఉండేది సాల్ట్ అనమాట. ORS ఇస్ నథింగ్ బట్ ఓవరాల్ రీహైడ్రేషన్ సాల్ట్. ఓకేనా. ఆర్ ఓవరాల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఈ ఈ సాల్ట్ వల్ల మన బాడీకి ఎలక్ట్రోలైట్స్ అంది, బాడీలో నీరసం అనేది త్వరగా పోతుంది. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి నీరసం అనిపించడం సెలైన్స్ పెడతారు బాడీకి హాస్పిటల్లో, ఈ సెలైన్లో ఉండేది కూడా అదే సోడియం క్లోరైడ్, NaCl, నథింగ్ బట్ సాల్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మీకు ఇప్పుడు నీరసంగా అనిపిస్తే కొంచెం మజ్జిగలో మజ్జిగ తీసుకోండి, ఉప్పు కలిపి, అట్లాగే సాల్ట్ ని తినే ఫుడ్ లో కానీ ఎందులో తగ్గించి తీసుకోవడం మాత్రం చెయ్యొద్దు. బాడీకి ఎలక్ట్రోలైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సాల్ట్ బాడీలో సాల్ట్ కలిపినట్టు అనేది పడిపోతే కనుక, ఎలక్ట్రోలైట్స్ పడిపోతే మీరు చాలా త్వరగా నీరసపడిపోతారు. ఓకేనా. సో ఇది వ్యూయర్స్ ఇవాల్టి హెల్త్ టిప్స్ వీడియో. మీకు ఇందులో ఏ హెల్త్ టిప్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అట్లాగే మన వీడియోస్ ని లైక్ చేయండి, కామెంట్ చేసి అందరితో షేర్ చేసుకోండి. సీన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై.